కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ముస్లమ్మ తల్లిగుడి సెంటర్లో శనివారం జరగబోయే వారాహి బహిరంగ సభను విజయవంతం చేయాలని రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంతం నానాజీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం తనకు ఉన్న 32 సీట్లలో 10 సీట్లు త్యాగం చేసి రేపు ఎన్నికల అనంతరం కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి దృఢ సంకల్పంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను బీజేపీతో పొత్తు చేశారన్నారు. శనివారం కాకినాడ రూరల్లో జరగబోయే పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేయాలని వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తల తరఫున మీ అందరికీ మరి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి ఈవేళ ఇంద్రపాలెం గ్రామంలో మన బీజేపీ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరి గురించి ఈవేళ ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి స్వాగతం చూస్తూ ఉన్నాను సార్. ఇది ఒకప్పుడు ఈ కాకినాడ అంటే ఫెక్షన్ ప్యారడైజ్ సార్, సెకండ్ మడ్రాస్గా కూడా పేరు పొందినటువంటి పట్టణం సార్. ఇది